తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో స్వయాన టార్గెట్ చేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి గుడివాడ గన్నవరం పొంగనూరు నగిరి కూడా నగిరి కూడా ఈ క్రమంలో గుడివాడ గన్నవరం మీద సో ఎవరిని పెడితే బాగుంటుంది అభ్యర్థులు అని చెప్పి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ అదిగా అభ్యర్థి వీళ్ళు అని చెప్పి వాళ్ళే లీఖలు ఇచ్చి ఎలా స్పందన ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పొంగనూరులో అయితే ఒక అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారి అక్కడికి వెళ్ళి స్వయాన ప్రకటించారు ఇదిలా ఉంటే తాజాగా మళ్ళీ నగరి నియోజకవర్గం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు స్వయాన తానే మానిటర్ చేస్తూ ఉన్నారు కారణం అటువైపు మంత్రి రోజా గారు ఉన్నారు కాబట్టి తాను ఒక ఫైర్ బ్రాండ్ లాగా టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద విరుచుకుపడుతూ ఉంటారు కాబట్టి రోజాను అసెంబ్లీలకు అడుగు పెట్టనీయకూడదు అన్నది వీళ్ళ ప్లాన్ వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో రోజా గారు సీనియర్ టీడీపీ నాయకులు గాలి ముద్దు కృష్ణనాయుడు గారి మీద చాలా కీలకమైన ఫైట్ లో గెలిచిన తర్వాత ఎనిమిది వందల యాభై ఓట్ల అంతే తేడా గెలిచిన తర్వాత తర్వాత కూడా టీడీపీ రోజాను అసెంబ్లీలో చూడాలనుకోలేదు సో సస్పెండ్ చేశారు తర్వాత కోర్టు చెప్పినా కూడా లోపలికి రానియలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రోజా గారు అసెంబ్లీలోకి వచ్చారు సో ఆ స్థాయిలో టీడీపీ టార్గెట్ చేస్తూ ఉంది ఇప్పుడు కూడా అంతనే టార్గెట్ ఉంది సో నగిరిలో రోజా గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో వర్గం ఉంది సో వాళ్ళు 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 వర్గాలు వర్గాలు అని చెప్పి కొట్టుకుంటున్నప్పుడు పద్నాలుగులో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు పంతొమ్మిదిలో కనుక మూడు నాలుగు వేలు ఓట్లు కొంచెం అటు ఇటుగా గారి మెజారిటీ అంతవరకే పరిమితమైంది కాబట్టి ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటును తీసుకొని అండ్ అక్కడ టీడీపీ వ్యక్తిని కనుక కొంచెం బలమైన వ్యక్తిని కాసింది సానుభూతి కూడా కలిసి వచ్చేటట్లు పెడితే రోజా గారిని ఓడించొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదే విషయమే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతోటి మాట్లాడి మొదట మాజీ యాక్ట్రెస్ హీరోయిన్ గా ఉన్నటువంటి వాణి విశ్వనాథ్ లాంటి వాళ్ళను పోటీ చేయిద్దామని చెప్పి అటువంటి సిగ్నల్స్ పంపినా కూడా చివరికి దాన్ని గనక వెనక్కి తీసుకుని అక్కడ పేరున్నటువంటి కుటుంబం గాలి నాయుడు గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం నుండి పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన గాలి భానుప్రకాష్ నాయుడు తననే ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయించే విధంగా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్రయోగాలు చేసి అనవసరంగా చెడగొట్టడం ఎందుకు ఈ గాలి కుటుంబం మీద అయితే సానుభూతి ఉంటుంది రెండుసార్లు ఓడిపోయారు పద్నాలుగులో తండ్రి పంతొమ్మిదిలో కొడుకు ఈసారి పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు రోజా గారి వ్యతిరేక వర్గం కూడా కలిసి వస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో అక్కడ గెలుస్తామని చెప్పి లెక్కలైతే వేసుకుంటూ ఉన్నారు సరే గాలి బా భాను ప్రకాష్కి పోటీ చేసే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఒక స్టార్ స్టార్స్ ఒక కండిషన్ కూడా పెట్టారట జనసేన పార్టీతో పొత్తులు ఖచ్చితంగా ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ ఆ చర్చలు కూడా సాగుతూ ఉన్నాయి ఎక్కువగా వాళ్ళకు గోదావరి జిల్లాలతో పాటు కొంచెం అటు ఇటు కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలోనే ఇవ్వచ్చు ఇక్కడ ఏమైనా కనుక తక్కువ సీట్లు ఇచ్చినా అక్కడ ఎక్కడ ఎక్కడో దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ జనసేన పార్టీకి కనుక టికెట్ ఎక్కడైనా ఇక్కడ ఇస్తే వాళ్ళ విజయం కోసం పనిచేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి ఈ విధంగా ఒక కండిషన్ కూడా పెట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు పంపిస్తూ ఉన్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వైపు నుండి అయితే నగిరి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్కి గ్రీన్ సిగ్నల్ చేసి పనిచేసుకోమని చెప్పారట ఆ స్టార్ కండిషన్ ఎందుకు అంటే జనసేనతో పొత్తు కుదిరి వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వాల్సి ఉంటే మీరు అందుకు రెడీగానే ఉండాలి అని చెప్పి అలా లేదు అంటే మీకే సీటు అని సో వేరే వేరే పేర్లు మాజీ యాక్ట్రెస్లు తమిళనాడుతో ఎందుకంటే నగిరి బార్డర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ తమిళ ప్రభావం ఉంటుంది కాబట్టి తమిళనాడుతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఇట్లా వేరే వేరే పేర్లు వచ్చినా చివరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు గాలి భానుప్రకాష్కి ఫైనల్ చేశారట ఎక్కడికెక్కడ నియోజకవర్గాలకు చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచే అభ్యర్థులైతే ఫైనల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తద్వారా ఏదైనా అసంతృప్తి ఉన్న ముందే అనగదొక్కేసుకోవచ్చు అని సో ఇరవై నాలుగులో ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి తెలుగుదేశం అధ్యక్షుల వారు మరి తన ముందు ఉన్నటువంటి అన్ని అవకాశాలను అయితే ఉపయోగించుకుంటారు అల్టిమేట్గా ప్రజల విశ్వాసం పొందడం మీదనే ఎవ్రీథింగ్ డిపెండ్స్